శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విశేషే భౌరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః ఓం సూర్యం సుందరలోకనాథం అమృతం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశం అమలం లోకైకచిత్తం స్వయం ఇంద్రాదిత్యనరాధిపం సురగురం త్రైలోక్యచూడామణిం విష్ణు బ్రహ్మ శివస్వరూపహృదయం వందే సదాభాస్కరం నమస్తే పద్మనాథాయ నమస్తే కమలప్రియే నమస్తే పద్మహస్తాయ భాస్కరాయ నమో నమః నమో ధర్మవిధానాయ నమః సుకృతసాక్షినే నమః ప్రత్యక్షరూపాయ భాస్కరాయ నమో నమః ప్రేక్షక మహాశయులందరికీ సెప్టెంబర్ 17వ తారీఖు 2023 ఆదివారము శుభోదయము. శ్రీ శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతము భాద్రపద మాసము శుద్ధ తదియ ఉదయము 9:05 వరకు ఉంటుంది. అస్తా నక్షత్రము ఉదయం 9:22 వరకు ఉంటుంది. విశేషంగా ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశైలు తెలియజేయడం అనగా వినాయక చవితి 19వ తారీఖు 18వ తారీఖు అనే సందేహంలో ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం అనగా రేపు అనగా 18వ తారీఖు ఉదయం 10:14 ఒకరు తదియ ఉండి తదుపరి 10:14 నుండి చవితి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయము 10:20 నుండి వినాయక చవితి పండుగ చేసుకునవచ్చును. ఈ రాత్రికే గణపతి మండపాలు నవరాత్రులన్నీ కూడా ప్రారంభమవుతాయి. చంద్రదర్శనం కూడా ఈరోజు ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 18వ తారీఖే వినాయక చవితి పండుగ చేసుకునేవలను. కొన్ని అనివార్య కార్యాల వలన ఏమైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు 19వ తారీఖు ఉదయం 10:30 చేసుకునవచ్చును. 19వ తారీఖు ఉదయము 10:30 వరకు చవితి ఉంటుంది. కాబట్టి 10:30 వినాయక చవితి పండుగ చేసుకునవచ్చును ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే ఈ రోజున అమృత గడియలు తెల్లవారుజామున 4:13 నుండి తెల్లవారుజామున 5:13 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:51 సూర్యాస్తమయము సాయంత్రము 6:00 వర్జము సాయంత్రము 5:56 నుండి సాయంత్రము 7:39 వరకు ఉంటుంది. ధృముహూర్తము సాయంత్రం 4:24 నుండి సాయంత్రము 5:13 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయ అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపు రత్నం ధరించిన ఎడల సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా సూర్యుడు అధిపతి. కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జూ వృక్షాన్ని ఉత్తరాస నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుశమ సంకాశం కాశ్యపేయ మహద్యుతిం తమో హరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే ఆదివారం రోజున లేదు ప్రతిరోజున కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి ఓం భాస్కరాయుద్మిహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని
ప్రతిరోజు కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ శ్లోకం చదువుకుంటూ ఈ సూర్యగాయత్రిని చదువుకుంటూ సూర్యకిరణాలకు ఎదురుగా సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది, డి విటమిన్ బాగా లభిస్తుంది, ఎముకలు గట్టిపడతాయి, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించిన వాడు సూర్యభగవానుడు కాబట్టి మీకు కూడా విద్య బాగా వస్తుంది, ఉద్యోగం ఉంటుంది, తద్వారా ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, అలాగే సూర్యాష్టకం పారాయణ చేయండి, తద్వారా ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఈ యొక్క భూమిలో ఈ ప్రపంచంలో కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడే. కాబట్టి పైన చెప్పినటువంటి శ్లోకంలో కూడా ప్రత్యక్ష రూపాయని చెప్పడం జరిగినది. కాబట్టి ప్రతిరోజు కూడా కనిపించేటువంటి భగవంతుడు సూర్య భగవానుడు కాబట్టి సూర్య ఆరాధన చేయండి, తద్వారా మీకు అన్నీ కూడా శుభం జరుగుతుంది, అన్నింటా జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క భాద్రపద మాసంలో సెప్టెంబర్ మాసమందున సింహరాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన గత మాసంలో పడినటువంటి బాధలను కూడా తొలగిపోయి ఈ మాసంలో అంతా కూడా శుభం జరుగుతుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి దైవ సంబంధ కార్యక్రమాలు మీరు పాల్గొంటారు, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, సంతాన సౌఖ్యం స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, విలువైన వస్తువులను కొంటారు, అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, అలాగే విందులు వినోదాలు చేయగలుగుతారు, కుటుంబంలో అంతా కూడా సంతోషకరమైన వార్తలు మీరు వినగలుగుతారు, అంతటా కూడా మీకు శుభంగా ఉందని చెప్పవచ్చును. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.